ఉద్యోగాలు కోల్పోయిన కాంట్రాక్ట్ అధ్యాపకులను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలి. రెగ్యులర్ లెక్చరర్ల బదిలీల కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన కాంట్రాక్ట్ అధ్యాపకులకు మళ్లీ విధులను కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు జి రమణారెడ్డి, డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ తెలిపారు. సర్కార్ జూనియర్ కళాశాలలో జీవో నెంబర్ 317 కారణంగా రెగ్యులర్ జూనియర్ లెక్చరర్లు మల్టీజోన్ 2 నుండి మల్టీజోన్ 1 నుండి 2కు బదిలీ కావడంతో అక్కడ పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లు ఉద్యోగాలు కోల్పోయారన్నారు. ఆ జోన్లలో ఖాళీగా ఉన్న పోస్టుల్లో వారిని భర్తీ చేయాలని వారు ఈ మేరకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 317 జీవోకు విరుద్ధంగా హెచ్ఎంల కేటాయింపు సీఎం దృష్టికి తీసుకెళ్లాలని ఎమ్మెల్సీ పల్లాకు వినతి. 317 జీవోలో పొందుపరిచిన నిబంధనలకు విరుద్ధంగా ప్రధాన ఉపాధ్యాయుల మల్టీజోన్ క్యాడర్ అలొకేషన్ అలాట్మెంట్ జరుగుతుందని తెలంగాణ గెజిటెడ్ హెడ్ మాస్టర్ల సంఘం తెలిపింది. ఈ మేరకు తమ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాల్సిందిగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డిని సంఘం నేతలు పి రాజభాను చంద్రప్రకాష్, రాజగంగారెడ్డి కోరారు. డిగ్రీ కామర్స్ సిలబస్ లో మార్పులు. హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ లింబాద్రి రాష్ట్ర విద్యుత్ సంస్థలు బీసీ ఎస్సీ ఎస్టీ మహిళా రిజర్వేషన్ల రోస్టర్ విధానాన్ని రద్దు చేసి మెరిట్ ప్రాతిపాదికన సీనియారిటీ లిస్టు తయారు చేయడాన్ని తెలంగాణ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండిస్తుందని సంఘం అధ్యక్షులు దాసరి శ్యామ్ మనోహర్, సెక్రటరీ జనరల్ రమేష్ మేడి పేర్కొన్నారు. మున్సిపల్ ఉద్యోగులకు వేతన క్రాంతి. బకాయిల చెల్లింపులకు నిజాంపేట నగరపాలక సంస్థ నిర్ణయం. పారిశుద్ధ్య కార్మికులకు 14 కోట్లతో రక్షణ సామాగ్రి. జిహెచ్ఎంసి పారిశుద్ధ్య కార్మికులకు 14 కోట్లతో రక్షణ సామాగ్రిని అందజేసేందుకు అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. సెక్యూరిటీ గార్డ్స్ సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తా హోంమంత్రి మహమూద్ అలీ.